వెల్కమ్ టు సుమన్ టీవీ. సో కొబ్బరి అండి, ఎండు కొబ్బరి ప్రతి శుభకార్యంలోనూ దీన్ని వాడుతూ ఉంటాము. సో దేవుడికి కూడా నివేదన చేస్తూ ఉంటాము కొబ్బరికాయని. మనందరికీ తెలిసిందే కదా ఎంత పవిత్రమైందో. అయితే దీంతో ఒక రెసిపీ తయారు చేసి తీసుకోవడం వల్ల, చిన్నపిల్లలకి ఇవ్వడం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు మానసికంగా కూడా స్ట్రాంగ్గా ఉంటారని చెప్తూ ఉన్నారు గురుజీ విక్రమాదిత్య గారు. అయితే దీని ప్రిపరేషన్ ఏంటి, దీనికి కావలసిన పదార్థాలు ఏంటి, సో ఎలా తీసుకోవాలి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యస్మి అమ్మా. గురుజీ చెప్తూ ఉంటారు కొబ్బరి ఎంత గొప్పదో, ఎంత పవిత్రమైందో. అది ఎంత గొప్పది అంటారు? చాలా గొప్పది కాబట్టే మనం దేవుడికి నివేదన చేస్తాము. అంటే మనం మన దైనందిన జీవితం పొద్దుటే సూర్యోదయ సమయం తర్వాత ప్రతి ఒక్కళ్ళకి దగ్గరగా ఉండేది, అంటే భగవంతుడికి దగ్గరగా. ఎవరిన ఫ్రెండ్ హాస్పిటల్ ఉన్నారు, మీరు ఆడికి ఏం పట్టుకుని వెళ్తారు? ఫ్లవర్స్, ఫ్రూట్స్ పట్టుకెళ్తారు. ఎందుకంటే నువ్వు హెల్దీగా ఉండాలి, త్వరగా రికవర్ అవ్వాలి, ఇంటికి రావాలని. అదే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్తారు? అరటిపళ్ళు, కొబ్బరి బొండం, తమలపాకులు, చెక్క, తాంబూలం కింద ఇవి కదా. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అవి ఎందుకు పట్టుకెళ్ళాలి అంటే, అని ఇప్పుడు ఫ్రెండ్కి ఇచ్చాం, వాళ్ళు దాన్ని తినడం వల్ల త్వరగా రికవరీ అవుతారు. అంటే అతనికి ఉన్నటువంటి డిఫిషియన్సీని బట్టి మనం ఇచ్చే ఫ్రూట్స్ అవి, డ్రై ఫ్రూట్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా. భగవంతుడికి అరటిపండు, కొబ్బరికాయ ఎందుకు ఇస్తాం అంటే, భగవంతుడికి నివేదన చేసిన తర్వాత మనకు తిరిగి మళ్ళీ ప్రసాదం కింద ఇస్తారు. అది తినడం వల్ల మనకు అది లబ్ధి చెందుతుంది. మీరు చూడండి, ఇప్పుడు దీన్ని నిలబెట్టాం కదా ఒక పందిరిని. అవును. దేని మీద నిలబడింది పందిరి? స్తంభాలు, స్టాండ్స్. అలాగే ఇప్పుడు మనం నిలబడున్నాం, దేని మీద నిలబడున్నాం? కాళ్ళ మీద. కాళ్ళ నుంచి ఈ ఫ్లెష్, మాంసము, హెయిర్ ఇవన్నీ దేని మీద స్టే అయ్యి ఉన్నాయి? ఎముకల మీద. బోన్స్ అంటే ఒక స్ట్రక్చర్, స్కెల్టన్. దీని అంతటిది ఒక వ్యవస్థ, స్కెల్టన్ సిస్టమ్. ఎముకల వ్యవస్థ మీద శరీరం అంతా కూడా ఆధారపడి ఉంది. అంటే మనిషి అంతా కూడా భగవంతుడి దృష్టిలో దీని మీద ఆధారపడి ఉండాలి అని చెప్పడం కోసమే దీన్ని భగవంతుడికి నివేదన చేయమన్నారు. చాలా రకాలు ఉన్నాయి కానీ అక్కడ కొబ్బరికాయని బ్రేక్ చేయటం ఎందుకు అంటే, కొబ్బరికాయలో ఉన్నటువంటి విశిష్టతను మనకు చెప్పడం కోసం భగవంతుడు తనకి ప్రసాదంగా పెట్టండి అన్నారు, తిరిగి ఇచ్చింది మీరు తినండి అన్నారు. అలాగే ఇంకా ఇప్పుడు కొబ్బరికాయ తీసుకొచ్చిన తర్వాత ఆరబెట్టి ఏం చేస్తాం? కొబ్బరి నూనె. రీసెంట్గా మనం విఆర్కే డైట్లో కొబ్బరి నూనె తాగడం ద్వారా అనారోగ్యాలు తగ్గించుకోవడం, డైట్ మెయింటైన్ చేయడం, ఒబిసిటీ తాగడం ఇలాంటివి కూడా చూసాం కదా. అంటే ఇందులో ఉన్నటువంటి విశేష గుణాలు ఏంటమ్మా? అన్ని ఔషధ గుణాలు ఇంకా ఉన్నాయి. ఇంకా ఎంత ఉన్నాయంటే స్టార్ట్ చేద్దాం, ఏం చేయాలో చెప్తాను, దాని మీద కంటిన్యూ చెప్తాను. సో ఎండు కొబ్బరితోని మనం ఒక ప్రిపరేషన్ చేస్తాం. ఒక ప్రిపరేషన్ అంటే ఇది హెల్దీ ప్లస్ టేస్టీగా కూడా ఉండాలి, బలం కూడా కావాలి. అందుకని అంటే మనకి ప్రోటీన్కి పల్లీలను ఎక్కువ తీసుకుంటూ ఉంటాం, బలంగా ఉంటాయని చెప్పేసరి ఇవి వేయించండి ఫస్ట్. పల్లీలు వేయించండి. సో కావాల్సింది అయితే దీనికి ఓన్లీ పల్లీలు, ఎండు కొబ్బరి తురుము, బెల్లం, ఇవి ద్వారా వేయించుకోవాలమ్మా. ఓకే. పల్లీలు, సో పల్లీలు అయితే కంపల్సరీ వాడాల్సిందే. పల్లీలు అలాగే శనగలు ఉంటాయి, శనగలు వాడుకోవచ్చు. బలానికి బాదం పప్పు నానబెట్టుకుని తింటూ ఉంటారు. 100 గ్రాములు బాదం పప్పు ఎంత బలాన్ని ఇస్తుందో, ఒక గుప్పెడు శనగలు అంత బలాన్ని ఇస్తుంది. కానీ మరి 100 గ్రాముల బాదం పప్పు కాస్ట్ ఎక్కువ ఉంటుంది. శనగలు అంటే పేదవాడి బాదం శనగలు, పల్లీలు ఇవి చాలా బలం అమ్మా, గుండెకి చాలా బలం. అలాగే అంటే అరుగుదల సిస్టమ్, డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయిన వాళ్ళు, అరుగుదల బాగాలేదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్న వాళ్ళు వీటిని నానబెట్టుకుని మొలకెత్తించుకుని తింటే చాలా అద్భుతంగా డైజెషన్ బాగుంటుంది. అలాగే బలం కూడా పల్లీ, గుండెకి చాలా బలం అమ్మా. అది దాని షేప్ ఎలా ఉంది చూడండి, పల్లీ షేప్ ఎలా ఉంటుంది, అట్లాగే ఉంది గుండె ఆకారంలో. దాని మీద ఆ నర్వస్ నానబెట్టిన తర్వాత చూస్తే ఆ ఈనెలు ఎగ్జాక్ట్లీ సేమ్ అలాగే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, ఎస్ గురుజీ. దీన్ని దోరగా వేయించుకున్న తర్వాత చల్లారబెట్టుకుని మిక్సీలో తీసుకుందాం. దోరగా వేయించుకున్న పల్లీలు 100 గ్రాములు అనుకోండి, ఒక చిప్ప 100 గ్రామ్స్ ఒక చిప్ప అనుకుంటే దానికి ఒక 100 గ్రామ్స్ పల్లీలు. ఓకే. తురుముకున్న కొబ్బరి, కొబ్బరి. సో మన ఇష్టం మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో అనే దాని మీద డిపెండ్. రోజుకి ఒక చిప్ ఉండాలమ్మా. ఓకే. రోజుకి ఒక చిప్ప, ఒక ఇద్దరు చిన్నపిల్లలు అయితే ఇద్దరు సరిపోతుంది, పెద్దవాళ్ళకి అయితే ఒకటి సరిపోతుంది. బెల్లం ఒక 2 స్పూన్లు వేసుకోండి అవసరాన్ని బట్టి. ఇంకా తాటి బెల్లం లేదు అనుకుంటే తాటి బెల్లం అనుకున్నా ఇంకొంచెం మంచిది. పౌడర్లా ఉంటుంది చూడండి, సున్నుండి పొడు. అవును. మినప్పండి చేసుకుంటాం కదా సేమ్ అలాగే ఉంటుంది. చూడడం చూడు, బంగారపు కలర్లో ఉంది. అవును. ఒక విధమైనటువంటి నమ్మకంతో కదా నాతో ఈ వీడియోస్ చేసేది. అవును. బిలీఫ్, నమ్మకం. అలాగే
నా మీద ఒక విశ్వాసం, నేను మంచి చెప్తాను అని. నమ్మకం వేరు, మళ్ళీ విశ్వాసం వేరు. నమ్మకం ఎప్పుడైనా సరే బొమ్మ అవ్వచ్చు. విశ్వాసం అనేది ఎవరి మీద ఉంటుంది? భగవంతుడి మీద ఉంటుంది. విశ్వాసం మీకు అంటే ఎవరి మీద విశ్వాసం? మీ మీద మీకు విశ్వాసం ఉంటే మీరు నన్ను నమ్ముతారు. నమ్మకం మారే అవకాశం ఉంది, కానీ మీ విశ్వాసం మారదు. నేను అనే విశ్వాసం ఏదైతే ఉందో అది భగవంతుడు. అది ఎప్పుడు వస్తుంది? మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నప్పుడు, మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు నేను ఇది చేయగలను అనే విశ్వాసంతో చేస్తాను. భగవంతుని విశ్వసిస్తారు. విశ్వం విశ్వంతో ఏకమై ఉంటుంది. విశ్వం మీ విశ్వాసం విశ్వంతో ఏకమై ఉంటుంది. విశ్వం ఎక్కడుంది? యూనివర్స్ ఎక్కడుంది? మీలో ఉంది. అంటే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచడం ద్వారా మీ పనులలో మీకు సక్సెస్ని ఇస్తుంది. ఇప్పుడు స్మోక్ చేయటం మంచిది కాదు, పాపం మానేయాలని చాలా తపన పడుతుంటారు. లేదా ఒక కేవలం ఒక స్మోకింగే కాదు, ఆల్కహాలిక్, చాలామంది భర్తలు ఇబ్బంది పెడుతూ ఉంటారు వారి వాళ్ళ మానాలను ఉన్న ఎడిక్షన్స్, దాని నుంచి బయటకు రాలేకపోతుంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక విశ్వాసాన్ని ఇస్తుంది. మానాలి మానేయాలి అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇది పెంచుతుంది. అందుకని దీని గురించి అంత వివరంగా చెప్పాను. అంటే చాలా మందికి స్మోక్ చేస్తున్నాము, దానివల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి తెలుసు పాపం. అవును, కానీ వాళ్ళని వాళ్ళు ఎదిరించి అంటే ఆ విశ్వాసంతో వాళ్ళలో వాళ్ళకి లోపలికి జర్నీ చేయడం చేతకాక బలహీనంగా ఒక బానిసలాగా సిగరెట్ కి అడిక్ట్ అయిపోయి ఉంటారు. చాలా ఇబ్బంది పడిపోతుంది అనుకుంటారు, పిల్లల కోసం పిల్లల కోసం అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్తూ ఒక ఆటోమేటిక్ గా బలహీన పడిపోయి ఒక తప్పు చేసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే మనం ఒక ఎపిసోడ్ గురించి మాట్లాడతాం, చిన్నపిల్లలు పరివర్తన గురించి ఒక ఎపిసోడ్ లో చెప్తాను చాలా క్లియర్ గా. ఇది మాత్రం కాన్ఫిడెన్స్ పెంచుద్ది. కాన్ఫిడెన్స్ తో మీరు ఏదైనా సాధించగలుగుతారు. అద్భుతమైనటువంటి ఎముకల వ్యవస్థని బలపరుస్తుంది అమ్మా. స్టిఫ్ గా నిలబడతాడు మనిషి, మాట మీద నిలబడ్డాడు అంటారు కదా. ఒక మనిషి బెండ్ అయి ఉన్నాడు అంటే తను కాన్ఫిడెంట్ గా లేడు. చాలా మందికి ఏసీ రూమ్స్ లో కూడా చెమటలు పట్టేస్తుంటాయి, అంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చెమటలు పట్టేస్తుంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు, సక్సెస్ అవుతానా అవనా, సెలెక్ట్ అవుతానా అవనా, ఇవన్నీ ఉంటాయి. అంటే వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది. కానీ వాళ్ళు ఏదైనా అడిగానని నేను సమాధానం చెప్పగలను కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అది ఆ వ్యక్తిలో ఎక్కడ ఉంటుంది? నిలబడటంలో ఉంటుంది. అది ఎముకల వ్యవస్థ, మనిషిని నిలబెట్టేది ఎముకల వ్యవస్థ. అందుకని భగవంతుడికి బాగా ఇష్టము అని చెప్పి కొబ్బరికాయ, మీరు ఎక్కడికి ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా సరే కొబ్బరికాయ అరటిపళ్ళు అనేది కామన్గా ఉంటాయి. మనలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచడం కోసం భగవంతుడు తనకు దగ్గరగా తీసుకుని మనకిస్తున్నటువంటి ప్రసాదం ఎండు కొబ్బరి, అలాగే మనకి పల్లీలు ప్రోటీన్, ఇది భూతత్వాన్ని పెంచుతుంది. అంటే స్టామినా, మన గ్రౌండ్ యొక్క ఎనర్జీని మనకు అందేలా చేస్తుంది. మీకు చాలా పదార్థాలు పైన కాస్తూ ఉంటాయి, కానీ కొన్ని బంగాళాదుంప ఒకటి భూమిలో వస్తుంది, వేరుశనగ భూమిలోనే వస్తుంది, చామగడ్డలు, అంటే ఎనర్జీస్ని బట్టి అవన్నీ కూడా ఎర్త్ ఎనర్జీ, గ్రౌండ్ని అంటిపెట్టుకుంటాయి. మన కాళ్ళు కూడా గ్రౌండ్లోనే ఉంటాయి. అంటే మనకు ఆ స్ట్రెంగ్త్ని ఈ పల్లీలు కానీ ఎండు కొబ్బరి కానీ బెల్లం కానీ ఇవన్నీ మనకి సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ఎముకల వ్యవస్థను బలపరచుకోవడానికి మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి, ఆర్థికంగా బలోపేతం చేయడానికి అద్భుతంగా ఉపయోగపడి. ఇది రాసులతో పోల్చుకుంటే మనకి ధనుసు రాశి, మేషం నుంచి చూసుకుంటే ఇది భాగ్యస్థానం. అంటే ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, తట్టుకోలేకపోతున్నాం, నిలబడలేకపోతున్నాం అనుకుంటున్నారో వాళ్ళు రెగ్యులర్గా ఏది అయితే శనగలు లేకపోతే పల్లీలు ఇష్టం, ఉత్తి ఎండు కొబ్బరి బెల్లం కూడా తినొచ్చు, ఉత్తి ఎండు కొబ్బరి కూడా తినొచ్చు. రెగ్యులర్గా తింటూ ఉంటే మీకు ఆర్థికంగా కూడా బలం వస్తుంది, ఆర్థికంగా కూడా బాగుంటారు. ఎస్, ఖచ్చితంగా గురుజీ, ఒక మంచి ప్రోటీన్ పౌడర్ అని చెప్పుకోవచ్చు ఇది. సో అన్ని రకాల ఆరోగ్య లాభాలు మానసికంగా శారీరకంగా కూడా ఉపయోగపడుతుంది. సో అయితే ప్రతిరోజు తీసుకోవచ్చు అని చెప్పారు, రెగ్యులర్గా తీసుకోవచ్చు. అడిక్షన్ నుంచి బయటపడేస్తుంది. సో స్మోకింగ్ అడిక్షన్ నుంచి బయటపడేస్తుంది. సో మానసికంగా స్మోకింగ్ ఆల్కహాల్ అలాగే పిల్లలు సెల్ఫోన్ అడిక్షన్ కూడా బయట తీసుకొచ్చారు. ఎస్, ఇది ఒక ప్రపంచాన్ని పీడిస్తున్న పెద్ద మహమ్మారి ఈ సెల్ఫోన్. సో చిన్నల నుంచి పెద్దల వరకు అందరూ అడిక్ట్ అయిపోయారు. సో ఎవరు కూడా మొహమొహాలు చూసి మాట్లాడుకోవట్లేదు గురూజీ, ఏదైనా ఒక కన్వర్సేషన్ జరుగుతుంటే వీళ్ళ ఫోన్ ఒకటి సెల్ ఫోనే. ఇప్పుడు మనం చూస్తున్న ఎపిసోడ్, మనం మాట్లాడుతున్న ఎపిసోడ్ కూడా చూసేవాళ్ళందరూ సెల్ ఫోన్లోనే చూస్తుంటారు, తప్పు కాదు. అవసరం ఎంత? అవును, దీన్ని ఎంతవరకు వాడాలి, పిల్లలకి ఎంతవరకు ఇవ్వకూడదు ఇవ్వాలి అనేది తెలియాలి అంతే. అవసరం ప్రతిదీ మనం, సెల్ ఫోన్ లేదమ్మా, ఇంట్లో టీవీలో కూర్చోవాలంటే ఎక్కడ కుదురుద్ది? అవును, సెల్ ఫోన్ బస్సులో జర్నీ చేసేటప్పుడు సెల్ ఫోన్లో మన ఎపిసోడ్ చూస్తున్నారు కదా, మంచిదే. అది ఎంతవరకు అవసరం అనేది తెలుసుకోవాలి. అంత జ్ఞానం అనేది ఉండాలి, ఇంతవరకు మాత్రమే మనం యూస్ చేయాలి అనేది.
సో మంచి ఒక ప్రోటీన్ పౌడర్ని తయారు చేసి చెప్పారు గురుజీ మాకు ఎలా కావాలి ఏంటి అనేది. సో ప్రతిరోజు తయారు చేసి తీసుకోవచ్చు దీన్ని. సో స్టాక్ కూడా పెట్టుకోవచ్చు దీంట్లో ఉన్నాయన్నీ డ్రై కాబట్టి బూజు పట్టేస్తుంది అమ్మా. అంటే పల్లీలు సరిగ్గా ఏగకపోయినా కొబ్బరి సరిగా లేకపోయినా బెల్లం కలుస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఓ 2-3 రోజులకి మరీ ఎక్కువగా తయారు చేసి పెట్టుకుంటే పాడైపోయే అవకాశం. నేను చేసి చూశాను కాబట్టి మాట్లాడుతాను. అవును, అండ్ జనరల్ గా అంటే కొన్ని నిల్వ చేయడం వల్ల కూడా దానిలో ఉన్న అవి కూడా పోతాయని చెప్తారు. అందుకని ఏంటంటే ఎప్పటికప్పుడు ఇవి మూడు విడివిడిగా పెట్టుకుని అప్పటికప్పుడు ఎంత కావాలంతా ఉండల్లా చేసుకోవాలి. పిల్లలకి అయితే పెట్టాల్సిన అవసరం ఉందమ్మా. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ పిల్లలకి చాలా అవసరం. వాళ్ళకి లేడీస్కి అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ త్వరగా మెచ్యూర్ అయిపోవటం, బ్లీడింగ్ సమస్యలు ఇలాంటి వాటికి కూడా అద్భుతంగా చెక్ పెడుతుంది. థైరాయిడ్కి చాలా అద్భుతమైనటువంటి ప్రికాషన్ ఇస్ ద బెటర్ దానికి. థైరాయిడ్ రాదు ఇది రెగ్యులర్గా తింటాం. థైరాయిడ్తో బాధపడే వాళ్ళు మీ మందులు వాడుతూ దీన్ని రెగ్యులర్గా తింటూ ఉంటే మీకు ఆ మందులు త్వరగా పనిచేసి థైరాయిడ్ కంట్రోల్ ఉండే అవకాశం ఉంటుంది. చూద్దాం ఎనర్జీ. ఇందులో 3 రకాల పదార్థాలు ఉన్నాయి. బెల్లం ఉంది, పల్లీలు ఉన్నాయి, ఎండు కొబ్బరి ఉంది. ఇదమ్మా దీని ఎనర్జీ. ఇది ఒక లేయర్లో మాత్రమే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మంచి బలవర్ధకమైనటువంటి ఆహారం పిల్లల ఎదుగుదలకి. అంటే పిల్లల హైట్ పెరగట్లేదు, పొట్టిగా ఉండిపోయిన బాధపడుతూ ఉంటారు, అలాంటి వాటికి రెగ్యులర్గా ఇది పెడుతూ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేయించాలి. మనం చెప్పినట్లో ట్యాపింగ్ ఉంది కదా, క్లాప్స్, 4-arm, అండర్ఆర్మ్ ట్యాపింగ్, బౌన్సింగ్, స్కిప్పింగ్ రెగ్యులర్గా చేస్తే హైట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎదిగే పిల్లలకి అంటే ఒక ఏజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోద్ది, అక్కడ కూడా ట్రై చేయొచ్చు. కొంతవరకు ఛాన్సెస్ ఉంటే చిన్నప్పటి నుంచే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీరు అనుకున్న దానికి రీచ్ అవ్వడానికి, ఆ గ్రోత్ పెరగడానికి. అంటే మనిషి ఎదుగుదల ఎప్పుడు ఎదుగుతున్నాడంటే అడికి కాన్ఫిడెన్స్ ఉంది. అది ఫైనాన్షియల్గా కావచ్చు, మిగతా దాంట్లో ఫిజికల్గా కూడా కావచ్చు. కాన్ఫిడెన్స్ లెవెల్స్, రన్నర్స్ కాన్ఫిడెంట్గా ఉంటారు, గోల్ రీచ్ అవుతాం అంటే స్టిఫ్గా ఉంటారు, ఎముకల వ్యవస్థ బాగా పనిచేయాలి. ఆ వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా మీ పిల్లల హైట్ని పెంచుద్ది. ఎప్పుడైతే హైట్ బాగున్నారో వాళ్ళలో ఆత్మనూన్యత భావం తక్కువ ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ పెంచడానికి అద్భుతమైనటువంటి మందం. ఎస్, ఖచ్చితంగా గురుజీ. అందరు కూడా ప్రతి తల్లి కూడా తయారు చేసి పిల్లలకి ఇవ్వాలని కోరుకుందాం, అంతేకాదు మహిళలు కూడా తీసుకోవాలని కోరుకుందాం. ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి భావి భారత పౌరులకు అవసరం అమ్మా. ఎస్, ప్రతి తల్లి తన ఇంట్లో చేసుకోవాలి. మనకి ఎండు కొబ్బరి రెగ్యులర్గా దొరుకుతుంది అంటే చాలా మందికి కొబ్బరి దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది, భయపడుతుంటారు. ఎండు కొబ్బరికి ఆ ఇబ్బంది ఉండదు, ఎందుకంటే అది ఎందులో ఉండే ఆ తేమ అయిపోతుంది. ఇంకొకటి ఏంటి అంటే చిన్నపిల్లలకి ఇప్పుడు ఐసైట్ పాపం చిన్నప్పుడే వచ్చేస్తుంది, అలాగే ఇయర్స్ ప్రాబ్లం. వీళ్ళకి లోపల ఆ ల్యూబ్రికెంట్ తక్కువ అవ్వడం వల్ల ఈ ఎండు కొబ్బరిలో కొబ్బరి నూనె ఉంటుంది కాబట్టి హెడ్కి బాగా వెళ్ళి ఆ విజన్ అంటే కళ్ళు డ్రై ఐస్, వినికిడి లోపం చెవిలో, ఆ డ్రమ్ కొంచెం సౌండ్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది ఖచ్చితంగా గురుజీ. అందరు కూడా తయారు చేసి తీసుకోవాలని కోరుకుందాం. ఏదైనా ఒక దృఢ సంకల్పం కావాలన్నా, దాన్ని సాధించాలన్నా, ఏదైనా గోల్ రీచ్ అవ్వాలన్నా కానీ సో వాళ్ళకి మానసికంగా ధైర్యం కావాలి కాబట్టి సో ఇలాంటి పౌడర్స్, ఇలాంటివి ఫుడ్స్ అనేవి ఉపయోగపడతాయి కాబట్టి తీసుకోవాలని కోరుకుందాం. చూడండి, ఎవరైనా తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత ప్రసాదంలో అటుకులు ఎండు కొబ్బరి కలుపుతారు. అవును, అంటే మనకి ఆ సాంప్రదాయంలో పెట్టేశారు. అంటే సనాతన హిందూ ధర్మం గొప్పతనం అదే, మనకి ఏదైతే కావాలో అది భగవంతుడు దగ్గరగా పెట్టి తిరుపతి వెళ్ళొస్తే అక్కడ పిచ్చే లడ్డు తీసుకొచ్చి అటుకుల్లో కలిపి ఎండు కొబ్బరిలో కలిపి ఎందుకు ఇస్తారు? అన్నవరం, సత్యనారాయణ స్వామి ప్రసాదం, ఇవన్నీ కూడా ప్రసాదం, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరం. కృతజ్ఞత కలిగి ఉండాలి. హిందూ ధర్మంలో పుట్టాము, హిందూ ధర్మంలో పెరుగుతున్నాం, హిందూ ధర్మంలోనే వెళ్ళిపోవాలి. మన హిందూ ధర్మాన్ని పట్టుకుని చోలనాడుతూ చిన్న వస్తూ ఇక్కడ పుట్టిన వాళ్ళే మనల్ని తక్కువగా చూస్తున్నారు, తొక్కేయాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి చెక్ పెట్టాలన్నప్పుడు ఏం చేయాలి? మనం దగ్గరగా ఉండాలి, మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఇలాంటివి తీసుకోవాలి అంటే మనం ఎవరితో యుద్ధం చేయొద్దు, మనల్ని మనం బాగు చేసుకుంటే చాలు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో మానసిక ధైర్యం కోసము సో ఈ రోజుల్లో కాన్ఫిడెంట్గా అడుగుతున్నానమ్మా, సన్ స్పిరిచువల్ సొసైటీని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా గురుజీ, సన్ స్పిరిచువల్ సొసైటీ ఆ లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాము. సో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, సో అక్కడ నుంచి విషెస్ ఉంటాయి, బ్లెస్సింగ్స్ ఉంటాయి కాబట్టి, సో దాంట్లో డిఫరెంట్ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అందరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుందాము. ఒక మంచి మాకు ఈ ఇలాంటి ఫుడ్స్ ఇంకా తయారు చేసి చూపించాలని కోరుకుందాం. భావి భారత పౌరులకు ఏం కావాలో, రాబోయే తరాల్లో పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, పాపం హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తుంది. ప్రతి దాని మీద రీసెర్చ్ చేస్తున్నాను. కొత్తగా మనం ఫ్రీక్వెన్సీ సౌండ్ శబ్దం ద్వారా నిర్ధారణ రోగం నయం చేయటం కూడా మనం ఇన్వైట్ చేయబోతున్నాం. త్వరలోనే మనం మన సౌర కుటుంబ సభ్యులందరికీ అందిస్తాం. అందరూ
మీ ఆశీర్వాదాన్ని మాకు అందించడం, అంటే సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వాదం అందినట్టే లెక్క. దాని ద్వారా ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం అందరికీ అందుబాటులోకి తీసుకొస్తాను. ఎస్, హెల్త్ ఉంటుంది దాంట్లో, దీనికి సంబంధించి డివోషన్లకు సంబంధించి, భక్తికి సంబంధించి, అనేక రాసులకు సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నా ఛానల్లో నేను ఎక్కువ ఏం చెప్పను, నేను ఒకటే చెప్తా, ఆరోగ్యంగా ఉండండి, హాయిగా ఉండండి. నేను బయటకు వచ్చి మన సుమన్ టీవీ ద్వారా నా ప్రయాణం మొదలైంది సుమన్ టీవీలో, మీకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తూ ఉంటాను. నాకు నా ఛానల్లో ఉన్నది మణిపద్మేహ మంత్రం ఒక్కటే ఉంటుంది పెద్దగా, మిగతా అన్నీ నేను ఎక్కువ పెట్టట్లేదు. బయటకు వస్తున్నాను, మీతోటే షేర్ చేసుకుంటున్నాను, ఇక్కడ ఉన్నారు ఇదే కుటుంబ సభ్యులు, నన్ను అక్కడ సబ్స్క్రైబ్ చేసి చూడండి, తక్కువ ఉంటాయి, మాక్సిమం నేను ఇక్కడ చేస్తాను. ఎస్, ఖచ్చితంగా గురూజీ. సో అందరూ కూడా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. మీరు చాలా మంచి మాటలు చెప్తూ ఉంటారు, సో అందరికీ ధైర్యాన్ని అందిస్తూ ఉంటారు, రకరకాల హెల్త్ టిప్స్ చెప్తూ ఉంటారు, హెల్త్ జ్యూసెస్ చెప్తూ ఉంటారు. సో ఇలా కొనసాగాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్తే.